సాధారణ ప్రజలకి రాజకీయాల దూరంగా ఉండే రోజుల్లో ఆయన కామన్ మ్యాన్ పొలిటిక్స్ లోకి రావడం రామారావు గారు చాలా చేశారు ఆంధ్రప్రదేశ్కి దేశానికి కూడా చేశారు ఈ రోజు తెలంగాణలో వాయిస్ వినిపించగలుగుతున్నారంటే రామారావు గారు ఆ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి చేయడం బట్టి ఈ రోజు వాళ్ళు దే కుడ్ హ్యావ్ ఎ వాయిస్ దే కుడ్ కమ్ అవుట్ అండ్ స్పీక్ బట్ అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుందంటే అది మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కున్నట్టు దాని ఇబ్బందికి వస్తుంది కానీ అందరికీ ఉపయోగపడటానికి పనికిరాదు సో టుడే తెలుగుదేశం పార్టీ ఒకటే క్రెడిబుల్ పార్టీ హూ కెన్ విచ్ కెన్ సేవ్ ద స్టేట్ ఇన్ ది కరెంట్ సిచ్యువేషన్ అనే పరిస్థితికి ప్రజలు అక్కడ వస్తున్నారు కాకపోతే ఇట్ నీడ్స్ ఎ లిటిల్ మోర్ పుష్ ఫ్రమ్ అదర్స్ సో ఇట్ కెన్ అటైన్ అచీవ్ ద గోల్స్ అనమాట దానికి ఎవరికి చేతనైన సహాయం వాళ్ళు చేస్తే బాగుంటుంది అదే రామారావు గారికి మనం అర్పించే నివాళులని మీకు విజ్ఞప్తి అమెరికా వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు అంటే ఇక్కడ రామారావు గారి అభిమానులు వాళ్ళు ఉన్నారు కానీ ఇట్లా సభలు సమావేశాలు ఇప్పుడు అంత జరగలేదు బట్ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ క్రితం ఎలక్షన్స్కి ముందు అనుకుంటా ఇక్కడ ఎన్ఆర్ఐ టీడీపీ అని ఒక వింగ్ని అమెరికాలో స్థాపించడం సో ఎన్ఆర్ఐ టీడీపీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రకంగా కార్యక్రమం పెట్టడం అందరినీ పిలవటం సో ఆ రోజున గొప్ప వ్యక్తిని మనం అందరం తలుచుకోవటం ఆ రకమైనటువంటి అవకాశం కల్పించిన ఎన్ఆర్ఐ టీడీపీ వారికి అదే రకంగా తోటి రామారావు గారి అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామారావు గారిని ఇంకొకసారి స్మరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీకు రామారావు గారికి నేనైతే అభిమాని కాదండి నేను ఆయన సినిమాల్లో చాలామంది అభిమానులు అవుతారు కానీ నేను మాత్రం సినిమాలు ఎప్పుడు ఆయనకి అభిమాని కాదు ఎందుకంటే నేను ఎవరికి అభిమాని కాదు సో దానివల్ల నాకు అంత పెద్ద అభిమానం అనేది నాకు లేకపోయినా కానీ రామారావు గారు అనేది ఒకసారి నాకు చాలా అభిమానం వేసింది ఎప్పుడంటే రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ చాలా రోజులు కానీ మనం మామూలుగా చూసినట్లయితే చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుండి బ్రహ్మానంద రెడ్డి గారి వరకు చాలామంది ఏంటంటే వాళ్ళ తెలివితో వాళ్ళు ముఖ్యమంత్రులు అవ్వటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారే కానీ ప్రజలకైనా మొట్టమొదటి ముఖ్యమంత్రి మాత్రం రామారావు గారు అందరూ బ్రెయిన్తో వాళ్ళ కాన్స్టిట్యూషన్ నడిపితే రామారావు గారు ఒక్కళ్ళే ఆయన గుండెతోడో కాన్స్టిట్యూషన్ నడిపిన మనిషి దానివల్లనే ఈరోజు ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇన్ని రోజులుగా నడుస్తూ ఉంది చాలామంది స్టార్ట్ చేయటం 2-3 సంవత్సరాలు పార్టీలు వెళ్ళిపోవడం ఎన్నో జరుగుతూ ఉంటాయి కానీ రామారావు గారు స్థాపించినట్టు ఆయన చేతులు కావచ్చు ఆయన గుండెలు కావచ్చు ఆయనకున్న మంచితనం కావచ్చు ఆయనలో ఉన్న కల్మషం లేని మనిషి వల్ల ఆ పార్టీ ఈరోజు కూడా చాలా బాగుంది ఆ నెట్వర్క్ కానీ ఆ సపోర్టర్స్ కానీ ఉత్తేజపరుస్తున్నారు ఈరోజు రాష్ట్రం బాగుపడుతుంది అనుకుంటే ఆ నెట్వర్క్ ఆయన మీద ఉన్న అభిమానం ప్రతి ఒక్కళ్ళు రామారావు గారి పార్టీలో ఉన్నప్పుడు దే ఆర్ నాట్ కరప్టెడ్ పీపుల్ పీపుల్ లుకట్ ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే తక్కని ఎవరెవరో లీడర్లు తెలుగుదేశం పార్టీలో రావచ్చు కానీ చివరిలో వాళ్ళు చూసేది రామారావు గారు ఉన్నారు ఈ పార్టీలో ఓకే మనం ఆయనలాగా ఉండాలన్న ఒక ఫీలింగ్ రోజులు ఒక్క నిమిషం వచ్చినా కూడా వాళ్ళు ఎంతో చేంజ్ ఉంటుంది అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంటా ఉంది కాంగ్రెస్ పార్టీ రావడాలి ఒక్క నిమిషం ఈరోజు మిషిగన్ రాష్ట్రంలో ఫార్మింగ్టన్ హిల్స్ ఏరియా డ్రేక్ వ్యూ ప్లాజాలో అన్నగారి 18వ వర్ధంతి ఇక్కడ జరుపుకున్నాం ఈ సభకి అనేక ప్రాంతాల నుంచి 150 మందికి పైగా అన్ని ప్రాంతాల వారు హాజరై సభను జయప్రదం చేశారండి ఈరోజు ఈ సభలో మాట్లాడిన ప్రతి ఒక్కరూ వారి వారి అనుభవాల్ని వారు ఎన్టీఆర్ గారి ద్వారా ఏ ప్రయోజనాలు పొందారో వివరించారు సో మన ఎన్టీఆర్ గారు 30 సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాలందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి వారి వారి ఎదుగుదలకి తోడ్పడిన విషయాలు మాకు ఈరోజు విని ఎంతో స్ఫూర్తి వచ్చింది సో ఇదే విధంగా రాబోయే ఎన్నికలకు కూడా ఈ మా ఎన్ఆర్ఐ కమిటీల నుంచి ఎన్ఆర్ఐ తెలుగుదేశం వీరాభిమానులు కానీ అలాగే ఎన్టీఆర్ అభిమానులు కూడా ఏదో ఒక ప్రణాళికతో మేము కొన్ని కార్యక్రమాలు చేయదలుచుకున్నాం అవన్నీ కూడా వచ్చే నెలల్లో మేము అక్కడ చేయదలుచుకున్న కార్యక్రమాలకి మీ తోడ్పాటు ఉంటుందని ఆశిస్తున్నాం థ్యాంక్స్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్
అన్న నందమూరి తారక రామారావు గారు మనల్ని విడిచి వెళ్ళిపోయి ఇప్పటికి 18 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ ఈరోజు ఇక్కడ వందలాది మంది అన్నగారి అభిమానులు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఇక్కడికి వచ్చి అన్నగారి 18వ వర్ధంతి సందర్భంగా అన్నగారిని గుర్తు తెచ్చుకోవటం, అలానే అన్నగారు చనిపోయినప్పటికీ మనందరి మధ్య అన్నగారు ఉన్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అన్నగారిని ఎంతగానో గుర్తు తెచ్చుకున్నారు. వారి వారి అనుభూతులు, అన్నగారి అన్నగారి తరఫున వారికి ఉన్న ప్రేమాభిమానాలు ఏంటి, అన్నగారికి ఒక సంఘ సంస్కృతగా మన రాష్ట్రానికి ఏమేమి చేశారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్పుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మన రాష్ట్ర పరిస్థితుల్ని బట్టి చూస్తే ప్రతి ఒక్కళ్ళు భగవంతుని మరొక్కసారి అన్నగారిని మన మధ్యకి తీసుకురమ్మని మనస్ఫూర్తిగా కోరుకున్న సందర్భం వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు అన్నగారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసి తెలుగుదారి గౌరవాన్ని ఢిల్లీ నడి రోడ్డు మీద తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే స్థితి నుంచి మనల్ని విముక్తి చేశారు. ఇప్పుడు మళ్ళా అదే స్థితి మనం ఎదురు చూస్తున్నాం మన రాష్ట్రంలో. ఇప్పుడు మళ్ళా ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మన తెలుగువారి ఆత్మగౌరవం నిలబడాలి అని కోరుకుంటున్నారు. అలానే ఇక్కడ మన ఎన్ఆర్ఐలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి మన వంతు కృషిగా మన ప్రణాళికను సిద్ధం చేసుకొని ఏదో ఒక విధంగా మన చేయూతను అందించి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి మన రాష్ట్ర అభివృద్ధిని మళ్ళా తిరిగి గాడి మీదకి తీసుకురావాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అది మన రాష్ట్రం, మన తెలుగు జాతి, మన వాళ్ళు. అది మన బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం.